లక్ష రూపాయలు ఫీజు ఇవ్వాలి లేదా అని చెప్పి, మేము ఒక కులం 170,000 to 180,000 కడుతున్నాం, మా దగ్గర ఫీజు రిసిప్ట్లు కూడా ఉన్నాయి, మా మమ్మీ డాడీ దగ్గర పైసలు లేక అప్పులు తెచ్చి మరీ ఫీజు కడుతున్నారు, ఇప్పుడు మీరు ఫీజు ఏమో 4 సంవత్సరాలకు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతారు, మేము ఏం చేయాలి మేడం, 170,000 to 180,000 కడుతున్నాం మేము, అది కూడా 2 రోజుల్లోనే కట్టాలి మేడం, ఒకటే సెమ్లా మేము 2 సెమ్లాలా కట్టాలి, 3 ఇన్స్టాల్మెంట్ అని చెప్పారు, ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టాలి మేము, అందరం కడుతున్నాం అట్లనే. అంటే ఈ 2,000 members లో మేము 22 members మా లైఫ్ ఏమైనా పర్లేదా, మేము చచ్చిపోయినా పర్లేదా, మేము మేము ఫీజు కట్టట్లేమా, మాకు పొగట్టుకు వస్తున్నా పైసలు. డీన్ సార్ చెప్తాడు ఏది మన దానిలో 1 lakh కన్నా ఒక రూపాయి ఎక్కువ ఫీజు లేదని చెప్తాడు. నా ఫీజు ఆయన రాసిండు 1,55,000 నా ఫీజు, అతనే రాసిండు అడ్మిషన్ అప్పుడు చెప్తారు ఈ ఫీజు ఉంది, ఈ బిల్డింగ్ ఉంది, ఈ బ్లాక్ ఉంది, అది ఇది అని చెప్తారు, కానీ ఆ రూల్స్ డీటెయిల్ ఉంది లేదా అని అవి చెప్పరా మాకు, ఇలా డిస్టర్బ్ వచ్చిన డీటెయిల్ చేస్తే మరి మా భవిష్యత్తు ఏం కావాలి ఫ్యూచర్. మేము కూడా ఏం పైసలు ఉండడం కాదు మేడం, మా అమ్మాయి కూడా వేరే వాళ్ళ దగ్గర పైసలు తెచ్చి కడుతున్నారు, మాకు మేము చదవాలని చెప్పి మీరు అమ్మొచ్చు పూలు పాలు అమ్మి పెద్దగా పూలు పాలు మేము కూడా అమ్ముతున్నాం, కానీ మాకు ఇంత ఆ భూములు అవి లేవు, మాకు మీరు కబ్జా చేసిన మాకు చేయడానికి చాకం కాదా, మేము ఏదో కష్టపడి మా తోచినంత కట్టి మేము చదువుతున్నాం, అవి అంతా దాంట్లో డీటెయిన్ చేసి ఒక్క సబ్జెక్ట్ కోసం డీటెయిన్ చేస్తే మేము ఏమవ్వాలి ఇంకా. నెక్స్ట్ స్టార్టింగ్ లో హాస్టల్ ఫీ 60,000 ఉండే, 60,000 నుంచి ఒకటేసారి 90,000 కి 1 lakh పెంచేసి ఒకటేసారి పెంచేసి హాస్టల్ హాస్టల్ ఫీజే 1 lakh దాకా ఉంటే కాలేజ్ ఫీజు మీద 2 lakh to 2,50,000 దాకా కడుతున్నాం. మళ్ళీ హాస్టల్లో ఫుడ్ బాగాలేదు, బట్ట ఉతుకోవాలన్నా వాషింగ్ మిషన్ సపరేట్ గా 90,000 కాకుండా సపరేట్ గా 30 rupees కి ఇవ్వాలి ఒక జతకి. ఎక్కడ నుంచి తెస్తాం మిన్నిగానో మనీ, ఊకే మనీ మనీ అంటే మా దగ్గర ఏమో చెట్లకు కాస్తున్నాయి మనీ, ఎక్కడ నుంచి తీయాలి మేము. మాకు స్కూల్లో 9.7 వచ్చింది, ఆ ఇంటర్ లో 70-97% వచ్చింది, అందులో మమ్మల్ని ఇప్పుడు ఇందులో ఎందుకు ఇట్లా అన్ని పాస్ అయినా ఒక్క సబ్జెక్ట్ లో ఎందుకు మమ్మల్ని ఫెయిల్ చేసినారు, అది మేము 5 times రాసినాం ఆ సబ్జెక్ట్, ఎందుకు అట్లా ఫెయిల్ చేస్తున్నాం మమ్మల్ని, అంటే పాస్ అయితే బార్డర్ గ్రూప్ పాస్ కూడా కావా, మేము అందులో 21 marks కూడా రావా 5 times, అండ్ మళ్ళీ ఇప్పుడు మాకు హాల్ టికెట్ జనరేట్ చేసినారు దానికి ఫీజు కట్టించుకున్నాడు, మళ్ళీ రీవాల్యుయేషన్ అది మేము చెప్తే పెట్టినారు వాళ్ళంతలో వాళ్ళు రీవాల్యుయేషన్ కూడా పెట్టలేరు, మేము వెళ్ళి చిన్నారెడ్డి గారిని కలిస్తే అప్పుడు వల్ల మాకు రీవాల్యుయేషన్ ఛాన్స్ ఇచ్చినారు. అంటే ఇప్పుడు మేము ఏం కావాలి, ఇప్పుడు మా లైఫ్ అంతా ఏంది, అంటే ఆమె 22 members అంటుంది కాదు, 22 members లేరు, చాలా మంది సీనియర్స్ కూడా అయినారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పుకున్నారు అందరు, ఇప్పుడు మమ్మల్ని 22 members ని చీప్ గా పడేసింది, అంటే మేము ఏమన్నా వాళ్ళ ఫీజు మా డాడీ వల్ల ఏమన్నా ఫీజులు కష్టపడి కడతలేరా, మీ లెక్క కబ్జా చేసి కడుతున్నారా, వాళ్ళు ఏమన్నా కాదు కదా కష్టపడే కడుతున్నారు కదా, ఇప్పుడు మేము ఏమంటారు కాలేజ్కి వెళ్ళి వెళ్ళిపో, ఇప్పుడు వాళ్ళు డీటెయిన్ చేసినారు కాలేజ్కి వెళ్ళి వెళ్ళిపోవాలి వేరే కోర్స్ చేసుకుందామని కొందరు అనుకుంటున్నారు, అప్పుడు కూడా ఏమంటారు 4 years ఫీజు కట్టినాకనే మాకు సర్టిఫికేట్స్ ఇస్తారంట, అది లేకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వరంట. నమ్మరు కదా భద్రారెడ్డి సార్, 8 సంవత్సరాల నుంచి రాణి పురుగులు ఇప్పుడే వచ్చినాయి, మీకు కావాలి చేసినాక ఫ్యూ మంత్స్ బ్యాక్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందన్న, 600 మంది ఉంటే 200 మంది నుంచి 300 మంది అందరికీ ఫుడ్ పాయిజన్ అయింది, అది బయటకు రాలి, మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకుపోయి 3 గంటలు కూర్చోబెట్టి చిన్న టాబ్లెట్లు 2 ఇచ్చి పంపించిరా ఫుడ్ పాయిజన్ అయింది, అందులో ఆ ఇష్యూ అయినాక స్పాట్ లో హాస్టల్ నుంచి 300 to 400 members వెళ్ళిపోయిరా. మళ్ళీ తాగి వచ్చినామని అంటున్నా కదా ప్రీతి మేడం గారు, వచ్చిందే మేము కాదు కదా, వచ్చిందే మేము మాత్రం, మాతో పాటు కాలేజ్ లో ఎందుకు తీసుకుని మేము రౌడీజం చేసేటోళ్ళం మేడం, రౌడీలు అంటున్నారు ఒకవేళ తాగేస్తే పోలీసు వాళ్ళకైతే స్మెల్ అయితే అర్థమవుతుంది, కానీ వాళ్ళు కూడా మాట్లాడేది లేదా పేరెంట్స్ తోని, సరే పేరెంట్స్ మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళి పేరెంట్స్ కూడా డీన్ సార్ పక్కన మన వైఎస్కే రెడ్డి సార్ వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడారు, మహేందర్ రెడ్డి సార్ కూడా వచ్చి కూర్చొని ఉన్నాడు, వీళ్ళందరితో పాటు ఉన్నప్పుడు మళ్ళీ స్మెల్ రావాలి అన్న, నోరు తడబడాలి ఒకవేళ తాగి ఉంటే, సరే ఒకటి కింద పడాలి కదా తాగింటే, అవేం కాలే కదా అన్న, లాస్ట్ కి అందరు స్టూడెంట్స్ తాగొచ్చినారు అంటున్నారు, మీ హాస్టల్ ఏమైనా రెస్టారెంట్ బార్ వైన్స్ కానీ ఏమైనా స్టార్ట్ చేసినా మీరు, ఎవరు వైన్స్ చేస్తారు, మేము తాగేటోళ్ళం కనిపిస్తున్నాం మీకు, అందరినీ స్టూడెంట్స్ ని కాలేజ్ నుంచి వెళ్ళిపోయి అప్పుడు ప్రెస్ మీట్ పిలిపించి మేడం ఒకటి మాట్లాడింది, అదే మా ముందర మాట్లాడితే అప్పుడే మాట్లాడేటోళ్ళం కదా, మేము మా అందరిని పంపించేసారు, సెక్యూరిటీ వాళ్ళు వచ్చి పీడి సార్ వాళ్ళు వచ్చి పీడి మేడం వాళ్ళు వచ్చి అందరిని వెళ్ళగొట్టే రానుంచి దాని తర్వాత ప్రెస్ మీట్ పిలిపించుకొని మాట్లాడేసారు. ఏమైనా ముందుగా మాట్లాడడానికి వస్తే ఆ బౌన్సర్ని పెట్టి నూకేయడం, వాష్మిన్ పెట్టి నూకేయడం మేము ఎందుకున్నాం అసలు, ఆ వాష్మిన్ బౌన్సర్లోనే పెట్టుకొని కాలేజ్ లో మేము ఎందుకు ఫీజు కట్టి దండగా, అది మా సమస్యలు ఎవరైనా చెప్పుకొని మాకు హక్కు లేదా మాట్లాడడానికి వచ్చి. నిన్న మేనేజ్మెంట్ గురించి ప్రీతి మేడం గారు మాట్లాడినారు కదా, ఇది మా ముగ్గురు స్టూడెంట్స్ ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళ ముందే జరగాలి అని అన్నారు కదా, మేము ఫస్ట్ మేనేజ్మెంట్ కలిసి ఇదంతా చేసినాం, ఫస్ట్ డీన్ సార్ దగ్గర పోయిన రెస్పాన్స్ కాలేదు, మేము ఏం చేయలేము అని చెప్పారు,
తర్వాత విఎస్కే దగ్గరికి చిన్నారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి ప్రజాభవన్ కి అక్కడికి వెళ్ళి సార్ ని రిక్వెస్ట్ చేస్తే విఎస్కే దగ్గర ఆ సార్ దగ్గరికి వెళ్ళినాము. ఆ సార్ పేరెంట్స్ ని మాట్లాడి స్టూడెంట్స్ ని అలౌ చేయలేరు, అంకుల్ వాళ్ళు కూడా ఉన్నారు అంకుల్ మాట్లాడారు మమ్మల్ని అలౌ చేయలేరు, మా ప్రాబ్లం చెప్పాలి కదా అక్కడ, మా ప్రాబ్లం విన్నాకనే కదా చేయాల్సింది, అక్కడికి పోయి కాకపోతే మేము అవుట్డోర్ వెళ్ళి ఇదంతా చేయాల్సి వచ్చింది అన్నారు. 100 రూపాయలు ఫీజు ఇవ్వాలి లేదా అని చెప్పి మేము ఒక్క పొలం 170-180 కడుతున్నాం, మా దగ్గర ఫీజు రిసిప్ట్లు కూడా ఉన్నాయి, మా మమ్మీ డాడీ దగ్గర పైసలు లేక అప్పులు తెచ్చి మరి ఫీజు కడుతున్నారు, ఇప్పుడు మీరు ఫీజు ఏమో 4 సంవత్సరాలకు అని చెప్పి ఎగదారిగా మాట్లాడుతారు, మేము ఏం చేయాలి మేడం? 170-180 కడుతున్నాం మేము, అది కూడా 2 రోజుల్లోనే కట్టాలి మేడం, ఒకటే సెమ్లా మేము 2 సెమ్లాలా కట్టాలి, 3 ఇన్స్టాల్మెంట్ అని చెప్పారు, ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టాలి మేము? అంటే ఈ 2000 మెంబర్స్ మా లైఫ్ ఏమైనా పర్లేదా, మేము చచ్చిపోయినా పర్లేదా, మేము ఫీజు కట్టట్లేమా, మాకు పొగట్టుకు వస్తున్నాయి పైసలు. డీన్ సార్ చెప్తాడు ఏది మన దానిలో 1 లాక్ కన్నా ఒక రూపాయి ఎక్కువ ఫీజు లేదని చెప్తాడు. నా ఫీజు ఆయన రాసింది 1,55,000 నా ఫీజు, అదే రాసింది అడ్మిషన్ అప్పుడు చెప్తారు ఈ ఫీజు ఉంది, ఈ బిల్డింగ్ ఉంది, ఈ బ్లాక్ ఉంది, అది ఇది అని చెప్తారు, కానీ ఆ రూల్స్ డీటెయిల్ ఉంది లేదా అని అవి చెప్పరా మాకు? ఇలా డిస్టర్బ్ వచ్చిన డీటెయిల్స్ చేస్తే మరి మా భవిష్యత్తు ఏం కావాలి ఫ్యూచర్? మేము కూడా ఏం పైసలు ఉండడం కాదు మేడం, మా అమ్మాయి కూడా వేరే వాళ్ళ దగ్గర పైసలు తెచ్చి కడుతున్నారు మాకు, మేము చదవాలని చెప్పి మీరు అమ్మొచ్చు పూలు పాలు అమ్మి పెద్దగా పూలు పాలు మేము కూడా అమ్ముతున్నాం, కానీ మాకు ఎంత ఆ భూములు అవి లేవు మాకు, మీరు కబ్జా చేసిన మాకు చేయడానికి చాతం కాదా, మేము ఏదో కష్టపడి మా తోచినంత కట్టి మేము చదువుతున్నాం, మరి అంత దాంట్లో డీటెయిన్ చేసి ఒక్క సబ్జెక్ట్ కోసం డీటెయిన్ చేస్తే మేము ఏమవ్వాలి ఇంకా? నెక్స్ట్ స్టార్టింగ్ లో హాస్టల్ ఫీస్ 60,000 ఉండేది, 60,000 నుండి ఒకటేసారి 90,000 కి 1 లక్ పెంచేసి ఒకటేసారి పెంచేసి హాస్టల్ హాస్టల్ ఫీజే 1 లక్ దాకా ఉంటే కాలేజ్ ఫీజు మేము 2,50,000 దాకా కడుతున్నాం. మళ్ళీ హాస్టల్లో ఫుడ్ బాగాలేదు, బట్టలు ఉతుకోవాలన్నా వాషింగ్ మిషన్ సెపరేట్ గా 90,000 కాకుండా సెపరేట్ గా 30 రూపీస్ ఇవ్వాలి ఒక జతకి. ఎక్కడ నుంచి తెస్తాం ఇన్ని గానం మనీ? ఊకే మనీ మనీ అంటే మా దగ్గర ఏమైనా చెట్లకు కాస్తున్నాయి, మనీ ఎక్కడ నుంచి తీయాలి మేము? మాకు స్కూల్లో 9.7 వచ్చింది, ఆ ఇంటర్లో 70-97% వచ్చింది, అందులో మమ్మల్ని ఇప్పుడు ఇందులో ఎందుకు ఇట్లా అన్ని పాస్ అయినా, ఒక్క సబ్జెక్ట్లో ఎందుకు మమ్మల్ని ఫెయిల్ చేసినారు? అది మేము 5 టైమ్స్ రాసినాం ఆ సబ్జెక్ట్, ఎందుకు ఇట్లా ఫెయిల్ చేస్తున్నాం మమ్మల్ని? అంటే పాస్ అయితే బార్డర్ గ్రూప్ పాస్ కూడా కావా మేము, అందులో 21 మార్క్స్ కూడా రావా 5 టైమ్స్? అండ్ మళ్ళీ ఇప్పుడు మాకు హాల్ టికెట్ జనరేట్ చేసినారు, దానికి ఫీజు కట్టించుకున్నాడు, మళ్ళీ రీవాల్యుయేషన్ అది మేము చెప్తే పెట్టినారు, వాళ్ళంతలో వాళ్ళు రీవాల్యుయేషన్ కూడా పెట్టలేరు, మేము వెళ్ళి చిన్నారెడ్డి గారిని కలిస్తే అప్పుడు వాళ్ళు మాకు రీవాల్యుయేషన్ ఛాన్స్ ఇచ్చినారు. అంటే ఇప్పుడు మేము ఏం కావాలి ఇప్పుడు మా లైఫ్ అంతా ఏంది? అంటే ఆమె 22 మెంబర్స్ అంటుంది, కాదు 22 మెంబర్స్ లేరు, చాలా మంది సీనియర్స్ కూడా అయినారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పుకున్నారు అందరు. ఇప్పుడు మమ్మల్ని 22 మెంబర్స్ ని చీప్ గా పడేసి ఇట్లా పడేసింది, అంటే మేము ఏమన్నా వాళ్ళ ఫీజు మా డాడీ వల్ల ఏమన్నా ఫీజులు కష్టపడి కడతలేరా? మీ లెక్క కబ్జా చేసి కడుతున్నారా వాళ్ళు? ఏమన్నా కాదు కదా, కష్టపడి కడుతున్నారు కదా. ఇప్పుడు మేము ఏమంటారు కాలేజ్కి వెళ్ళిపో, ఇప్పుడు వాళ్ళు డీటెయిన్ చేసినారు కాలేజ్కి వెళ్ళిపోవాలి వేరే కోర్స్ చేసుకుందామని కొందరు అనుకుంటున్నారు. అప్పుడు కూడా ఏమంటారు 4 ఇయర్స్ ఫీజు కట్టినాకనే మాకు సర్టిఫికేట్స్ ఇస్తారంట, అది లేకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వరంట. నమ్మరు కదా భద్రారెడ్డి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి రాణిపురుగులు ఇప్పుడే వచ్చినాయా మీకు కావాలి చేసినాక? ఫ్యూ మంత్స్ బ్యాక్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందన్న, 600 మంది ఉంటే 200 మంది నుంచి 300 మంది అందరికీ ఫుడ్ పాయిజన్ అయింది, అది బయటకు రాలి, మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకుపోయి 3 గంటలు కూర్చోబెట్టి చిన్న ట్యాబ్లెట్లు 2 ఇచ్చి పంపించిరా ఫుడ్ పాయిజన్ అయింది. అలా ఆ ఇష్యూ అయినాక స్పాట్ లో హాస్టల్ నుంచి 300-400 మెంబర్స్ వెళ్ళిపోయారు. మళ్ళీ తాగి వచ్చినామని అంటున్నా కదా ప్రీతి మేడం గారు, వచ్చిందే మేము కాదు కదా, వచ్చిందే మేము మాత్రం, మాతో పాటు కాలేజీలో ఎందుకు తీసుకుని? మేము రౌడీజం చేసేటోళ్ళం మేడం, రౌడీలు అంటున్నారు. ఒకవేళ తాగేస్తే పోలీసు వాళ్ళకి అయితే స్మెల్ అయితే అర్థమైతుంది, కానీ వాళ్ళు కూడా మాట్లాడేది లేదా పేరెంట్స్ తో సరే, పేరెంట్స్ మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళి పేరెంట్స్ కూడా డీన్ సార్ పక్కన మన విఎస్కే రెడ్డి సార్ వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడారు, కానీ రుద్ర మహేందర్ రెడ్డి సార్ కూడా వచ్చి కూర్చొని ఉన్నాడు, వీళ్ళందరితో పాటు ఉన్నప్పుడు మళ్ళీ స్మెల్ రావలేదు అన్న, నోరు తడబడాలి ఒకవేళ తాగి ఉంటే సరే, ఒకటి కింద పడాలి కదా తాగుంటే, అవేం కాలేదు కదా అన్న, లాస్ట్ కి అందరు స్టూడెంట్స్ తాగొచ్చినారు అంటున్నారు. మీ హాస్టల్ లో ఏమైనా రెస్టారెంట్ బార్ వైన్స్ కానీ ఏమైనా స్టార్ట్ చేసినా మీరు? అందరి స్టూడెంట్స్ ని కాలేజ్ నుంచి వెళ్ళిపోయి అప్పుడు ప్రెస్ మీట్ పిలిపించి మేడం ఒకటి మాట్లాడింది, అదే మా ముందర మాట్లాడితే అప్పుడే మాట్లాడేటోళ్ళం కదా మేము, మా అందరిని పంపించేసారు, సెక్యూరిటీ వాళ్ళు వచ్చి, పీడి సార్ వాళ్ళు వచ్చి, పీడి మేడం వాళ్ళు వచ్చి అందరిని వెళ్ళిపోయి రానుంచి దాని తర్వాత ప్రెస్ మీట్ పిలిపించుకొని మాట్లాడేసి. ఏమైనా ముందుగా మాట్లాడడానికి వస్తే ఆ బౌన్సర్ ను పెట్టి నూకేయడం, వాష్ మెన్ ను పెట్టి నూకేయడం మేము ఎందుకున్నాం అసలు?
ఆ వాష్మిన్ ధ్వంసంలోనే పెట్టుకొని కాలేజ్ లో మేము ఎందుకు ఫీజు కట్టి దండగా అది సమస్యలు చెప్పుకొని మాకు హక్కు లేదా మాట్లాడటానికి వచ్చి నిన్న మేనేజ్మెంట్ గురించి ప్రీతి మేడం గారు మాట్లాడినారు కదా, ఇది మా ముగ్గురు స్టూడెంట్స్ ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళ ముందే జరగాలి అని అన్నారు కదా. మేము ఫస్ట్ మేనేజ్మెంట్ కలిసి ఇదంతా చేసినాం. ఫస్ట్ డీన్ సార్ దగ్గర పోయిన రెస్పాన్స్ కాలేదు, మేము ఏం చేయలేము అని చెప్పారు. తర్వాత విఎస్కే దగ్గరికి చిన్నారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి ప్రజాభవన్కి అక్కడికి వెళ్ళి సార్ ని రిక్వెస్ట్ చేస్తే విఎస్కే దగ్గర ఆ సార్ దగ్గరికి వెళ్ళినాము. ఆ సార్ పేరెంట్స్ ని మాట్లాడి స్టూడెంట్స్ ని అలౌ చేయలేరు, అంకుల్ వాళ్ళు కూడా ఉన్నారు అంకుల్ మాట్లాడారు మమ్మల్ని అలౌ చేయలేరు. మా ప్రాబ్లం చెప్పాలి కదా అక్కడ, మా ప్రాబ్లం విన్నాకనే కదా చేయాల్సింది. అక్కడికి పోయి కాకపోతే మేము అవుట్డోర్ వెళ్ళి ఇదంతా చేయాల్సి వచ్చింది.